తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ ను గద్దె దించి జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వర్సగా అధిష్టానం పెద్దలు రాష్ట్రానికి క్యూ కట్టారు. ఎన్నికల సమర సంఖారావం పోరిస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ఇటు ప్రజల్లో విశ్వాసం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు వోల్టేజ్ పెంచారు. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన పెరగాలని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలియజేయాలని సూచించారు. యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి నష్టం కలగకుండా అలకబోనిన నేతల్ని బుజ్జగించే చర్యలు సైతం చేపట్టారు. ఈ క్రమంలో జేపీ నడ్డాతో అసంతృప్త నేతలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతున్న మల్కాజ్గిరి జిల్లా ఘట్కేశ విబిఐటి కాలేజీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నేతలు అలకబోనారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో మీటింగ్కు రాలేదని విజయశాంతి చెప్పినట్లు సమాచారం. గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో భాగంగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నిరసనలు, ఆందోళన నిర్వహణ బాధ్యతలకి సంబంధించి అజిటేషన్ కమిటీకి చైర్మన్గా విజయశాంతిని నియమించారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం జేపీ నడ్డా వీరిద్దరితో భేటీ అయ్యారు. పార్టీలో తమకున్న ప్రాధాన్యతపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ తన దూకుడు పెంచింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తెలంగాణలో రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జాతీయ అధ్యక్షుడు నడ్డా బీజేపీ శ్రేణులకు పిలిపించారు. అవినీతిపై పోరాడంతో పాటు కుటుంబ పాలన పారదోలాలి అన్నటువంటి విషయాన్ని కూడా జేపీ నడ్డా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని తెలంగాణ నుండి గెలిపించి దేశ సమైక్యతకు, సమగ్రతకు మరింత బలాన్ని ఇవ్వాలి, ప్రభుత్వానికి మరింత తెలంగాణ నుండి బలం చేకూరాలని పిలుపు కూడా ఇచ్చారు. ఈరోజు ఘట్కేసర్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథి అయ్యారు. ఉదయం జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో జేపీ నడ్డాతో పాటు జాతీయ ఇంకా వెళ్ళినటువంటి